చంద్రబాబు లాయర్ వైసీపీ షాక్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయం వేడెక్కింది ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఆయన తరఫు కోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా విజయవాడకు వచ్చారు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు తరువాత హైకోర్టులో రిమాండ్ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ సమయంలోనే వైసీపీ నేతలు సిద్ధార్థ లూధ్రా పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు చంద్రబాబు తరఫు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ లూత్రపై రాజమండ్రి వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హైకోర్టులో చంద్రబాబు స్కిల్ కేసు క్వాష్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు ఆ సమయంలో లాయర్ సిద్ధార్థ లూత్ర చేసిన ట్వీట్ వైరల్ అయింది ఎంత ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేనప్పుడు కత్తి పట్టుకొని పోరాటం చేయడమే సరైనది అని గురుగోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విట్టర్లో షేర్ చేశారు ఈరోజు ఇదే మా నినాదమని ఆయన అన్నారు లూధ్రా ట్వీట్పై పలువురు స్పందించారు లాయర్కు కత్తి కంటే పెన్నే పవర్ఫుల్ అని ఓ నెటిజన్ చెప్పడంతో లూద్రా స్పందించారు లాయర్కు కత్తి అంటే చట్టమేనని అన్నారు లా అనే ఆయుధమే లాయర్కు ఉంటుందని వివరించారు ఇప్పుడు ఈ ట్వీట్ లో లూధ్రా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు చంద్రబాబు పక్షాన వాదిస్తున్న లూధ్రా ఆశించిన తీర్పు రాని కారణంగా ఓ మత ప్రవక్త సూక్తిని ఉదహరించి ఆయుధాలతోనే పని జరుగుతుందని వ్యాఖ్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రజలను హింసకు ప్రేరేపించడం నేరమని దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరారు దీనికి కొనసాగింపుగా ఈ నెల పద్నాలుగున లూధ్రా మరో ట్వీట్ చేశారు ప్రపంచంలో ఎదురయ్యే అవహేళనలు అపహాస్యాలు పట్టించుకోకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వహించాలని వివేకానంద కర్మయోగులే చెప్పిన సూక్తిని ట్వీట్లో ప్రస్తావించారు ఇక హైకోర్టు క్వాష్ పిటిషన్ పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేయడంతో లూధ్రా రాజమండ్రి జైలులో చంద్రబాబుతో భేటీ అయ్యారు ఆ తర్వాత ఢిల్లీ వెళ్లారు ఇటు ఇతర కేసుల్లో ఎఫ్ఐఆర్లలో చంద్రబాబు పేరు ఉండడంతో వాటిపైన బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి అటు స్కిల్ స్కామ్ లో ప్రస్తుతం రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపైన సీఐడీ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది సీఐడి కౌంటర్ దాఖలు చేస్తుందా సమయం కొరుతుందా కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది